తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రిని ఉభయ గోదావరి జిల్లాలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు అమలు పరచడం జరుగుతుందని ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో జిల్లా కలెక్టర్ సి హరికిరణ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కీర్తి సబ్ కలెక్టర్ ఇలాకియా నగరపాలక సంస్థ కమిషనర్ అభిషిక్త కిషోర్ వుడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు సాధించిన ప్రగతి అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరు తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా హెచ్డిఎస్ నిధుల వినియోగం గత హెచ్డిఎస్ సమావేశంలో చేసిన తీర్మానాలపై తీసుకున్న చర్యలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నిధులు రాబడి ఖర్చు వివరాలు స్పెషాలిటీల వారీగా వైద్యుల అందుబాటు ల్యాబ్ పరీక్షల నిర్వహణ సరళి అలాగే కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఆసుపత్రిలో కోవిడ్ బెడ్ల వివరాలు హోమ్ ఐసోలేషన్ కిట్లు ఆక్సిజన్ అందుబాటు కోవిడ్ పరీక్షల వివరాలు వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలను ఆసుపత్రి వైద్య సిబ్బంది కలెక్టర్ కి వివరించారు ఈ సమావేశానికి హాజరైన పాత్రికేయులకు మాత్రం చుక్కెదురైంది సాధారణంగా ప్రభుత్వ అధికారుల పర్యటనలు సమావేశాలకు సంబంధించి సమాచార శాఖ పాత్రికేయులకు సమాచారం అందిస్తుంది అలాగే సమావేశాలకు హాజరైన పాత్రికేయులకు కూర్చోవడానికి ప్రత్యేక కుర్చీలు సైతం కేటాయిస్తారు కానీ గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి మొదటి అంతస్తు ఓపెన్ స్థలంలో జిల్లా కలెక్టర్ నిర్వహిస్తున్న అభివృద్ధి సంఘం సమావేశంలో మాత్రం హాజరైన మీడియా మిత్రులు సమావేశంలో ఉండటాన్ని అటు ఆసుపత్రి సిబ్బంది ఇటు కలెక్టర్ వ్యక్తిగత సిబ్బంది ఆక్షేపిస్తూ వేరే గదిలో కూర్చోవాలని సూచించారు ఆ మేరకు పాత్రికేయులు అందరూ సమావేశం జరుగుతున్న ప్రదేశం పక్కన ఉన్న ఒక గదిలో కూర్చుని ఉండగా మరికొద్దిసేపటికే స్వయంగా కలెక్టర్ మీడియా ని ఆ గదిలో కాకుండా క్రింద అంతస్తులోని గదులలో కూర్చోబెట్టాలని సూచించడం కొసమెరుపు సమావేశానికి హాజరైన పాత్రికేయులు పట్ల కలెక్టర్ కలెక్టర్ వ్యక్తిగత సిబ్బంది ఆస్పత్రి సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి